రామోజీరావు వింటున్నావా? నీ చిన్నకుడికి ఎలా చచ్చిపోయాడు అనారోగ్యంతో, రాహుల్ గారి భార్య ఎలాగ చచ్చిపోయాడు, చచ్చిపోయింది, బుద్ధి లేనుడా? ఇంత డౌట్ పెట్టిస్తావా ప్రజల్లో? నీ చెత్త పేపర్ ఉందని. ఒక అమ్మాయి చచ్చిపోతే దాని మీద వ్యభిచారం చేస్తావా? రాజకీయ వ్యభిచారం. నువ్వు ఈనాడు అనే పేపర్ పెట్టి ఆ పేపర్లో అక్షరాలని వేషలుగా మార్చి రాజకీయ వ్యభిచారం చేస్తున్నావు. ఎప్పటికైనా సరే ఆ అక్షరాలు వేషలుగా మారాయి, నువ్వు మార్చావు కాబట్టి ఏదో రోజు అక్షరాలే నీకు ఎయిడ్స్ తగిలి కుళ్ళి కుళ్ళి తెస్తావు. ఒక ఆడకూతురు చచ్చిపోతే హాస్పిటల్లో పాపం రాహుల్ అనేవాడు కన్నీళ్లు పర్యమంతమైతే ఆ కుటుంబం పక్కన ఏడుస్తుంటే అతన్ని కావాలని చెప్పి పంపించారా ప్రభుత్వంలో పెద్దలు? నీ అయ్యా ప్రూవ్ చేయరా? ప్రతి దానికి రాజకీయమేనా? తిట్టి 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 జగన్ని అతను నీకు సిగ్గనేది లేకుండా పోయిందా? ఏమైనా సరే నీ ఫ్రెండు చంద్రబాబు బయటికి తేవాలి, నిజాయితీకి తీసుకురా, నిజాయితీకి తీసుకెళ్ళి. ఇంత ఘోరమా? సపోజ్ నేను చెప్తున్నా, ఆయన భార్య కోసం హాస్పిటల్కి వెళ్ళాడు, చచ్చిపోయింది. రేపు రామోజీరావు చచ్చాడు అనుకోండి, అతను కొడుకున్నాడు కదా కిరణ్, ఆ శవాన్ని చూడటానికి వెళ్ళా? సోమాజిగూడలో ఈనాడు ఆఫీసులో ఉండి నిజాయితీగా వర్క్ చేస్తూ ఉంటాడా? ఎల్లడా? మా నాన్న శవం కంటే నాకు పత్రికే ముఖ్యం, ప్రజలే ముఖ్యం అంటాడా? సపోజు రామోజీరావు నీ కొడుకే చచ్చాడు అనుకో, ఆయన భార్య ఉంది కదా, రాను నేను, మార్గదర్శిలో ఉంటాను, ప్రజలకు నేను సేవ చేయాలి, ఎల్లదరా నీ కోడలు? నీ కోడలు ఏడుస్తూ నీ కొడుకు చేస్తే ఎల్లదా? చూసి కన్నీళ్లు పెట్టుకోదా? మీకేమైనా కన్నీళ్ళు ఉండేది? రాహుల్ గారి కన్నీళ్ళు ఉండవా? ఆయన భార్య చావు బతుకుల్లో ఉండే లీవ్ అడుగుతుంటే వాళ్ళు మానవత్వంతో ఇస్తే ఆయన వెళ్ళాడో లేదో ప్రభుత్వ పెద్దలంట వేరే వాడిని తీసుకొచ్చారంట, ఏదో రవి కిరణ్ అంట, అతను వీళ్ళ అప్పుడు కనిపెట్టేశారు. అతనంట ఈ ఉండ అప్పుడు లేటెస్ట్కి వచ్చిన ఆయన బుగ్గన గారి మంత్రి, బుగ్గన ఆర్థిక మంత్రి, ఆయన దగ్గర బంధువు అంట. అందుకే ఎందుకు ఇతను నియమించారు? ఏమన్నా ఉందండి అంటే ప్రతి ఆఫీసర్ కూడా మీలాగే చెంచాలనుకున్నారా?